రే బామర్దే బా అడరా మా ఊరు సినిమా హీరో మహేష్ ఎడ బావా అడడడడ దిగు బావా మహేష్ కు స్టోరీ చెప్దాం పారా ఎవరు బాబు నువ్వు ఆదికేశవ రెడ్డి గారి మనవండి మహేష్ కడప నుంచి కథ చెప్దామని వచ్చే మీ వాడు బిజీ అన్నాడు నువ్వేంది చూద్దామంటే షెట్లలోంచి వస్తావు షెట్లలోంచా మన మా ఊరి సినిమా వాళ్ళే మా ఊరి సినిమా జరుగుతా అంటే హీరోయిన్ అంత జ్యూస్ ఇచ్చింది కకృతి పడితే అయినా మోషన్ బుర్ర 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 అని కొడుతుంది అంత వచ్చి అంటే బిజీ అంటే ఇదే బిజీ అంటే నేను ఏదన్నా సినిమా షెడ్యూల్ లో బిజీగా ఉన్నావు అనుకున్నా మోషన్స్ బిజీలే చెప్పు ఏమది మోషన్స్ బిజీలే చెప్పు ఏమది అదే సినిమా చెప్దాం అనుకుంటే మీ వాడు నాకు చెప్పు అంటున్నాడు స్టోరీ చెప్పు మావాడు మేనేజర్ మావాడే అది మీ వాడిని చెప్పినాము స్టోరీ అంతా విని నా నన్ను హీరోగా పెట్టి తీయండి డబ్బు ఎంతన్నా కానీ నేనే ఖర్చు పెట్టుకుంటా అంటున్నాడు ముగ్గురు పడుచుకొని కరుపులా పనుకోండి ముగ్గురు పడుచుకొని కరుపులా పనుకోండి కట్టలు కట్టలు ఉన్నాయి కట్టలు కట్టలే మోడీ సార్ ఫోన్ చేసి 2000 నోట్లు మారమన్నాడు బ్యాంక్ లో మారుతాందా టైం ఇచ్చినాడు ఉందా టైం ఉందా సరే ఇదంతా బానే ఉంది అరిగాడు అంటాడు అరే శివ అన్న రెడీ అన్న రెడీ అది కాదు ఇప్పుడు అయిపోయిందా వాడిని మెట్టు సర్చంపరా అదేనా అనంతపురం టవర్ క్లాక్ కాడ వచ్చేసి 4 సుమోలు కడప కోటరెడ్డి సర్కిల్ దగ్గర 4 సుమోలు పులిందల పూలంగల కాదు 4 రాజుల పూలు ఉన్నారా గుద్దితే అట్టే ముద్దునూరులో పడాల పూలట్టే అదేదేసారా బాగా గుద్దుకోరా ఏమిరా నిన్ను మేనేజర్ గా పెడితే ఐపీ కడప నుంచి స్టోరీ చెప్పడానికి వచ్చినాడా ఈ లైన్ బాగుందిలే మహేష్ తీసి నన్ను హీరోగా పెట్టాను ఏమంటా నేను నువ్వు ఈ లైన్ బాగుందిలే మహేష్ తీసి నన్ను హీరోగా పెట్టాను ఏమంటా నేను నువ్వు కరెక్ట్ సన్నీ లియోన్ అన్నాడు కనీసం చున్నీ కూడా కనపట్టలేదండి పైగా ఆదిగాడు వాడి బాబు క్రేజీ రాబర్ట్ అంతా ఇక్కడ ఉన్నారండి కాదు చెప్పా ఇప్పుడు 4 సుమోలు అనంతపురం లేక 4 సుమోలు కడపలేక 4 లారీలు పూలు పుల్లంగడికి నీకే చెప్పిన తిక్కడా కూడా ఎవరు నువ్వు చేసుకుంటా నాకు అర్థమైంది నన్ను కొట్టుకుని నా పిల్లల్ని కొడతావు ఎన్ని నీకోసమే చెప్పిన నేను నువ్వు కథ స్టోరీ చెప్పిన తర్వాత కథ కన్నీ రెడీ చేయాలా లేదా చెప్పు కథ కన్నీ రెడీ చేయాలా నువ్వు మొత్తం లెక్క రెడీ చేసినావు కదా 2000 నోట్లు కట్టలు కట్టలు రెడీ చేసి 2000 చేసినాడు 3000 చేసినా బానే ఉంది నీ కథ ఇప్పుడు టైపిక్ చేయకోకుండా నా కథ కాదన్నా ఇప్పుడు నువ్వు హీరో ఇప్పుడు పూలు తెప్పియాలా 6 4 సుమోలు 8 4 సుమోలు గుద్దుకుంటే పూలు లేచే ముద్దునూరు రైల్వే స్టేషన్ లో హీరోయిన్ దిగితే హీరోయిన్ దగ్గర పూడు వాలంటే మీరు ఆ ఫ్లైట్ కనిపించుకుని ఆడ వదిలిపెట్టాలా అయన్ని మాట్లాడతారు నీకోసమే నాకు డైరెక్టర్ సార్ ఎంతో ప్రేమతో నా యాక్షన్ న్యూస్ రాచే దాన్ని నువ్వు మేనేజర్ గా ఒక్క నిమిషం కనబడు కాదు ఇది కొత్త వాళ్ళు అక్కడ ఒకవేళ సినిమా ఏమన్నా ఆగిపోతుంది ఏమైనా భయం వేసి నేను ఈ సినిమా ఎట్లాంటి వాళ్ళు కనుక్కున్నామని చెప్పి తీతారు తీరని డూపు దింగిన ఊరకట్ట వీడు మంచోడు నా వాడు వీడు ఊరికి పెట్టిన మేనేజర్ అనుకునేవాడు వీడు మంచోడు అందుకే పెట్టింది వీడు మంచోడు నా వాడు వీడు ఊరికి పెట్టిన మేనేజర్ అనుకునేవాడు వీడు మంచోడు అందుకే పెట్టింది బాగుందని చెప్పి 2 కోట్లు పెడతాడు వద్దు నేను 3 పెడతాడు మావాడు మంచోళ్ళు అన్న వీడు నా నాయ మెయింటైన్ చేసే స్టోరీ గీరి ఎవరు అనుకున్నా నేను చెప్పిన తర్వాత నాకు ఇస్తాడు బాగా అట్లా ఇప్పుడు కథ నరసాలంటే పెరిగిన పూలంగల పూ పైరు వెళ్ళాలంటే 2000 నోట్లు గమని బ్యాంకులకు మార్చే నోట్లు వచ్చాయి అదే మేము ఆ పనిలో ఉంటాము నువ్వు ఫోన్ చేసుకుని షూటింగ్ రెడీ అయితే ఎప్పుడు పెట్టుకున్నావు షూటింగ్ అన్నాడు మా ఊరు సినిమా మ్యూజిక్ లో ఉంది మొత్తం అంత అయిపోతుంది ఇంకొక 2 వారాలు అంతే తర్వాత నిశ్చు సెటిక్ ఇక్కడ ఇదే సినిమా పాటలు బ్రహ్మాండంగా ఉన్నాయి బ్లాక్ బస్టర్ పెట్టా అవునయ్య హీరోయిన్ కూడా మళ్ళా ఆ హీరోయిన్ అంటాడు మార్చు మార్చు ఆ హీరోయిన్ అన్నా ఏంటి మ్యారేడ్ అన్ని ఇంత జ్యూస్ ఇచ్చి మోషన్ చేసి బ్రర్ర పారినా మిమ్మల్ని ఆ హీరోయిన్ భక్తం అవుతా నాకు మార్తా హీరోయిన్ మార్తావులే చూసుకో నీ పూలు మాట్లాడుతున్నాను సరే ఎన్నిసార్లు సరే ఇప్పుడు మాట్లాడుతున్నా
ఆగిపోయినాయి. మా ఊరు సినిమా మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది, ఆ మ్యూజిక్ ఎట్లుంది చూస్తారు. నువ్వు చూసుకో, డీల్ చేయి. హలో, అదే నా ముద్దుడు రైల్వే స్టేషన్ లో హీరోయిన్ దిగుతానే పూలు వచ్చేసి ఆ మీద పడాలా. వాడిపోగానే ఫ్రిడ్జ్ లో పెట్టేసేయండి, నేను మాట్లాడుకుంటాలే. సుమోలు కూడా ఓకే. సరే సరే, సినిమా రాక రాక శాంతి తిని దీంతో హీరోగా చేద్దాం అనుకుంటే మళ్ళీ దొరికిపోతుంది. సర్లే, ఇంకో పక్కన దొరకకపోతాడా, వినకపోతానా, నేను సినిమా చేయకపోతానా చూద్దాం. సరే సరే.